క్యాటరింగ్ వ్యవస్థను పరిశ్రమగా గుర్తించాలని క్యాటరింగ్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు కోరారు. ఇవాళ తిరుపతిలోని రామానాయుడు కళ్యాణ మండపంలో చిత్తూరు అనంతపురం కడప కర్నూలు క్యాటరింగ్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు నాలుగు జిల్లాలకు చెందిన సభ్యులు హాజరై తమ సమస్యలను అసోసియేషన్ అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లారు. గత సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి స్టేట్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి క్యాటరింగ్ సోదరులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశాం. దానిలో భాగంగా ఈ రోజున 13 జిల్లాల నుంచి స్టేట్లో 2500 మంది క్యాటరింగ్ సోదరులు ఉన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎట్లయితే ఒక్కొక్క ట్రేడ్ని ఒక ఇండస్ట్రీగా ప్రభుత్వం గుర్తిస్తుందో అదే రకంగా క్యాటరింగ్ రంగాన్ని కూడా ప్రభుత్వ ఇండస్ట్రీగా గుర్తించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సదుపాయాలు మాకు కల్పించాలని చెప్పి మొదలుగా కోరుతున్నాము. అలానే మరి ఈ యొక్క నాలుగు జిల్లాలు అంటే చిత్తూరు అనంతపూర్ కడప కర్నూలు ఈ యొక్క నాలుగు జిల్లాల సమావేశం ఈ రోజున ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి నాలుగు జిల్లాల నుంచి కూడా ఈ రోజున 300 మంది క్యాటరింగ్ సోదరులు వచ్చేశారు. అందరికీ కూడా ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పెట్టేటువంటి క్యాటరింగ్ సోదరులందరూ కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా ఎఫెక్ట్తో పూర్తిగా కుదేలైపోయి చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అతి ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే కుటుంబం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి 100 మందికి 50 మందికి భోజనం ఒప్పుకొని తన ఇంట్లోనే వండి పంపిస్తాడు. అటువంటి వ్యక్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా హెల్ప్ చేయాలి అనేటువంటి ఈ అసోసియేషన్ ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి క్యాటరింగ్ సోదరులు హెల్ప్ చేయాలని మా సదుద్దేశం. అలానే మరి కిందటి సంవత్సరం ఈ యొక్క అసోసియేషన్ కాన్ఫరెన్స్లో మరి 1200 మంది మెంబర్స్తో ఈ యొక్క 13 జిల్లాల నుంచి మేము ఈ యొక్క క్యాటరింగ్ డైరీని వేయడం కూడా జరిగింది. దీనిలో అందరూ ఈ అసోసియేషన్ వారి ఫోటోలు వారి పూర్తి బయోడేటాతో మేము ఇక్కడ డైరెక్టర్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకు దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే మరి డైరెక్టరీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు క్యాటరింగ్ సోదరులు కూడా ఇంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎవరున్నారు, ఎవరన్నా ఇవాళ అన్నారా ఇవాళ కూతురు పెళ్లి చేసుకోవాలి, అతను తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అతనికి తెలియదు ఇక్కడ ఎవరో క్యాటరర్ ఉంది, అప్పుడు ఈ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే తిరుపతిలో ఉన్నటువంటి క్యాటరర్స్ ఎవరు అని చెప్పి అతని లిస్ట్ కూడా అమెరికాలో ఉన్నతులు అయినా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే దానిలో ఈ యొక్క డైరెక్టరీ మొత్తం ఉంటుంది. దాని ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆతిథ్యం అందించేటువంటి వ్యక్తులందరూ కూడా పరిచయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున తిరుమల శ్రీనివాసు సన్నిధిలో తిరుపతిలో ఈ కార్యక్రమం తలపెట్టి 300 మంది సోదరులు